हेलो ऑल वेलकम बैक टू सुशांति ब्लॉग्स मनम वीडियो मावड़काय तो आवकाय एला चेसेदी इंट्लोने अम्म चेती वंट कम्मगुंटुंदी कदा ई रोजु मनम एला दीनी प्रिपरेशन चूसेद्दामा लेट्स गेट इन टू द वीडियो ఇక్కడైతే నేను ఒక ఆర్ మామిడికాయల్ని మార్కెట్ నుంచి తెచ్చానండి కాకపోతే నాకు ఈ మామిడికాయ పేరైతే తెలియదు ఇక్కడ నేను ఇలా ఒక ఆర్ మామిడికాయల్ని నీట్ గా నీర్లో వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే పైన కొద్దిగా జీడి ఉంటది కాబట్టి నీట్ గా మీరు క్లీన్ చేసుకోవాలి ఇలా మీరు క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ మీద ఈ 6 మ్యాంగోస్ ని కూడా పెట్టేసి నీట్ గా తడి అంశం లేకుండా నీట్ గా అవన్నీ తుడుచుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటని చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనం మామిడికాయల్ని మూడికి తీసుకొని టెంకతో సమేతంగా రెండు ముక్కలైనట్టు కట్ చేసుకోండి మనకి మామిడికాయ ముక్కలు వచ్చేసి టెంక లేకపోతే ముక్క వచ్చేసి మెత్తబడుతుంది టెంక ఉన్నట్టు చూసుకోండి ప్రతి ఒక్క ముక్కకి టెంక ఉన్నట్టు చూసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసిన మామిడికాయలు ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక నైఫ్ సహాయంతో అక్కడ వైట్ కలర్ పోర్షన్ ఉంది కదండి అది గింజ అని అనుకోండి నాకు దాని పేరు తెలియదు కాకపోతే ఇక్కడ నేను వైట్ కలర్ అని మెన్షన్ చేస్తున్నాను ఈ వైట్ కలర్ ఒక గింజలా ఉంది కదా అది తీసేసుకోవాలి మీకు కొన్ని మామిడికాయలు బయట నుంచి తెలియవు గానీ లోపల అక్కడ ఇంకోటి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా అలా పుచ్చిగా కూడా ఉంటాయి అవి వస్తే ఎలా చేయాలని నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం ఈ వైట్ కలర్ దాంట్ నుంచి తీస్తాం కదా ఇప్పుడు మిగతావన్నీ అలాగే చేసేద్దాం చూడండి నేను చెప్పాను కదా అలా పుచ్చిగా ఉంటే ఏం చేయాలనేసి ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకొని ఆ పుచ్చి ఉండేవన్నీ ఒకసారి ఇలా బక్రేయండి అప్పుడు ఆ బ్లాక్ కలర్ అనేది మీకు ఉండదన్నమాట చూడండి ఇలా తీసేస్తే చాలు మిగతావన్నిటికీ నేను అలాగే చేసేసాను ఇప్పుడు అంటే పుచ్చి అంటే పుచ్చి కాదండి అది మరి అంత కుళ్ళిపోయింది అని కాదు అక్కడ బ్లాక్ డాట్స్ ఉంటాయి అన్నమాట మనకి పై నుంచి తెలియదు అదే నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని లోన టెంక తోడకు కూడా తడి అంశం ఉంటుంది కాబట్టి అది కూడా మనం క్లీన్ చేయాలండి క్లీన్ చేసుకుంటే మనకి ఒక 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు దాని మీద వచ్చేసి తెల్ల వైట్ కలర్ పొర లాగా ఉంటుంది ఆ పొర తీసుకోవాలి ఎందుకంటే ఊరగాయ రెడీ అయిన తర్వాత ఆ పొర అనేది పైన తేలుతుంది కాబట్టి ఆ పొర లేకుండా మనం క్లీన్ తుడుచుకోవాలి ఇప్పుడైతే నేను మామిడికాయల్ని కట్ చేయబోతున్నానండి దీనికన్నా ముందు మనము ఆ బ్లాక్ కలర్ది గింజలాగా ఉండేది కదా అది తీసిన తర్వాత ఆ లోపల మనకి బ్లాక్ కలర్లా ఉంటే అది కూడా స్పూన్లో తీసేసాము అది తీసిన తర్వాత మనకి వైట్ పొరలా ఉంటుంది కదండి అది కూడా తీసిన తర్వాత మనము మామిడికాయలు మనకి ఎంత షేప్ కావాలో ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి మీరు ఇలా కట్ చేసేసుకోండి నాకైతే ఇలా చాలు కాబట్టి నేను ఇంత ఇంత ముక్కలు చేసేసుకుంటున్నాను ఇలా మనం కట్ చేసినప్పుడు ఒక్కొక్క ముక్కకి టెంక్ ఉండేలాగా చూసుకోండి లేకపోతే చాలా మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి మేము ఇంతవరకు చెప్పిన స్టెప్స్ ని బాగా ఫాలో అవ్వండి ఇలాగా ప్రతి ఒక్క పీస్ కి ట్యాంక్ ఉన్నట్టు మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ వేసుకొని ఒక పావు గంట ఆరబెట్టుకుంటే అందులో ఏమైనా తడి అంశం ఏమైనా ఉంటే ఆరిపోద్ది కాబట్టి ఒక పావు గంట ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఆరేలోగా మనం దీనికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లి పెట్టేసి అందులో మనము ఆవాలు వేసుకొని ఎక్కువ మాడగొట్టకూడదండి దోరగా వేపుకోవాలి ఎందుకంటే ఎక్కువ మాడిపోయిందంటే మనకి ఆవకాయ వచ్చి చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం లైట్గా వేపుకోవాలి నేను క్వాంటిటీ వచ్చేసి తర్వాత చెప్తానండి ఇప్పుడు వచ్చేసి సేమ్ బాండ్లీలో మనం మెంతులు వేసుకుని దోరగా వేపుకోవాలి మెంతులు మాడిపోయిందంటే మనకు వచ్చేసి ఆవకాయ బ్లాక్ వచ్చేస్తుందండి కలర్గా ఉండదు కాబట్టి మెంతులు కూడా దోరగా వేపుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి కల్లుప్పు వేసుకుని అది కూడా కొంచెం వేడి చేసుకోవాలండి ఎక్కువ ఏమి కాదు మనం ఇలా చేయి పెట్టి ముడితే కొంచెం వెచ్చగా తగలాలి అంతేని ఎందుకంటే దానిలో ఉన్న తడి అంశం కూడా మనకి ఆవకాయ పోతుంది కాబట్టి ఎండ ఉంటే మీరు ఎండలో పెట్టుకోండి మాకు ఇక్కడ ఎండ లేదు కాబట్టి నేను కొంచెం వేపుకున్నాను ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లగబడడానికి వదిలేశానండి ఇప్పుడు వచ్చేసి మెంతులు చల్లగైన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మెంతులన్నీ వేసుకొని నైస్గా పౌడర్ చేసుకోవాలి
ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఆవాలు వేసుకొని ఆవాలు వచ్చేసి నైస్గా పౌడర్ చేసుకోవద్దండి. మనం మెంతులు వచ్చేసి నైస్గా పౌడర్ చేసుకున్నాము. ఆవాలు వచ్చి కొంచెం బర్బరగే ఉండాలి, ఫుల్ నైస్ కాకూడదు. బర్బరాగా ఉంటే మనకి ఆవకాయ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందం అంటే అందం కాదండి, ఆవాల పిండి బర్బరాగా ఉంటే చూడడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఉప్పు చల్లగైన తర్వాత కొంచెం పెద్ద మిక్సీ జార్లో వేసి అది కూడా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టాలి. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, వీళ్ళు దీనికన్నా నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు కదా, కల్లుప్పు ఎందుకు వేశారు అన్నట్లు. మనము కల్లుప్పు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కల్లుప్పు వేస్తే రుచి చాలా బాగుంటుంది. పౌడర్ ఉప్పు యూజ్ చేస్తే కొంచెం ఉప్పు ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు, కల్లుప్పు వేస్తే మనం పర్ఫెక్ట్ కొలతలతో వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను గ్రౌండ్ నట్ ఆయిల్ 600 గ్రాములు తీసుకుంటున్నానండి. నువ్వుల నూనె కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఆవకాయకి చాలా రుచి ఇస్తుంది కాబట్టి రెండు ఆయిల్ మాత్రం యూజ్ చేయండి. వేరే నూనె కన్నా ఈ రెండు ఆయిల్ యూజ్ చేయండి. ఇది వచ్చేసి మీరు పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు ఆవకాయలోన. నాకు పచ్చి నూనె అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుని చల్లగైన తర్వాత ఆవకాయకి యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, పావు గంట అయింది, మామిడికాయ ముక్కలను బాగా ఆరిపోయింది ఫ్యాన్ గాలికి. అలాగనే ఎండలోనే వేసేవద్దు, ఫ్యాన్ గాలిలోన ఇంట్లోనే ఎండేస్తే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది వచ్చేసి 1/2 కేజీ కారం గుండ, 1/2 కేజీ గ్లాస్ అండి, ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. 1 కేజీకి 1/2 కేజీ కారము. ఆవాలు వచ్చేసి 100 గ్రాములు అండి. ఇది నేను దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టాను 100 గ్రాములు. మెంతులు వచ్చేసి 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు వేసుకొని కొంచెం దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టాను. పసుపు గుండ వచ్చేసి 1 స్పూన్. ఇది కేజీ మామిడికాయ క్వాంటిటీకి ఇన్ని పదార్థాలు కావాలి. కల్లుప్పు వచ్చేసి నేను ఇక్కడ 200 గ్రాములు ఉప్పు వేస్తున్నానండి. కేజీ ముక్కలకి 1/2 కేజీ కారము, 200 గ్రాములు కల్లుప్పు వేస్తాను. పలుకులుగా ఒలుసుకున్న తెల్లుల్లి, తెల్లుల్లి 6 7 అండి, ఇవి తక్కువ లేకుండా బాగా పలుకులు ఒలుసుకున్నాను. ఇవి మనకి ఊరగాయలను వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అన్నాలు స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఇది వేస్తే తిన్నప్పుడు దొరికితే చాలా టేస్ట్గా ఉంటుందని ఇలాగ పలుకులు తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాంటిది ఒక స్టీల్ పాత్ర తీసుకోండి. ఇందులో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకుని వేరే పాత్రలు తీసుకుందాం. ఎందుకంటే మనకి వచ్చేసి ఫస్ట్ మనం మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో ముంచితే మనకి ఆ ముక్కలు వచ్చేసి గట్టిగా ఉంటుందండి. డైరెక్ట్ ముక్కలు ఉప్పు కారం అన్ని కలిపించినామంటే ముక్కలు మెత్తబడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆయిల్లోన స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ స్విమ్ చేయాలి. ఇప్పుడు వేరే పాత్ర తీసుకొని వేరే పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి. ఇందులో వచ్చేసి మనం మసాలా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ కారం అన్నాను కదా, 1/2 కేజీ కారం వేసేస్తాను. చూడండి, ఈ గ్లాసులో ఏ గ్లాసులో నేను కారం పౌడర్ 1 గ్లాస్ తీసుకున్నానో అందులో ఇప్పుడు 3/4 తీసుకున్నానంటే 200 గ్రాములు. ఇప్పుడు నేను 2 స్పూన్లు మెంతులు పౌడర్ చేసుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. ఆవాలు 100 గ్రాములు అండి. ఇది ఇప్పుడు అన్నీ వేసేస్తాను ఆవాల పౌడరు. ఇప్పుడు పసుపు 1 స్పూన్ నిండా పసుపు అండి, పసుపు గుండ 1 స్పూన్. ఇప్పుడు ఇవి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. చేతితోటి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆయిల్లో ముంచి తీసుకున్న మామిడికాయ ముక్కలను ఈ మసాలా వేసి కలిపేద్దాం. తెల్లుల్లి పలుకులు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేస్తాం. ఇందులో మనం మామిడికాయ ముక్కలన్నీ ఇందులో ముంచి తీసాం కదా, ఆయిల్ అన్నీ వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ చేసుకుందామండి. మనం చూడడానికి కలర్ఫుల్ గా ఉంటది కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ నేను వచ్చేసి చిల్లీ మిక్సీలో పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మనం వేడి చేసుకొని పెట్టుకున్న మిగతా నూనె అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ లాంటిది తీసుకున్నానండి. ఇందులో పెట్టేస్తే మనం 3 డేస్ అయిన తర్వాత జాడీలో నింపుకోవచ్చు. ఇప్పుడు నేను 3 డేస్ ఇందులో పెట్టేసి తర్వాత 3 డేస్ అయిన తర్వాత మూత తీసి అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో అని చూసి తర్వాత వచ్చేసి నేను ఉప్పు కారం చాలలేదంటే అప్పుడు మళ్ళీ కలిపేసి మళ్ళీ జాడీలో తీసుకుందాం. ఇక్కడ కలుపుతుంటే గమగమాని స్మెల్ వస్తుందండి. తినాలా అనిపిస్తుంది మొక్కలు చాలా బాగా టేస్ట్గా, అంటే ఆ స్మెల్లే కనిపెట్టవచ్చు మనం టేస్ట్గా ఉందా లేదా అని మనకి ఆ స్మెల్లే చెప్పేస్తుంది. చూడండి ఫైనల్లీ బాక్స్లో అన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా మూత పెట్టేసి టైట్ మూత అండి, ఓపెన్గా ఏమి ఉండకూడదు. ఫుల్ క్లోజ్, కంప్లీట్ క్లోజ్ చేసేస్తే మనకి ఏదైనా లోనకి వెళ్ళదు, నీట్గా ఉంటుంది. మనం ఇది వచ్చేసి 3 డేస్ ఇలాగ ఉంచేవాలి, అంటే 3వ రోజు మనం ఓపెన్ చేసి అప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మనం వచ్చేసి ఉప్పు కారం పడుతుంది అంటే అప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అంతవరకు ముట్టకుండా 3వ రోజు వరకు ముట్టకుండా పెట్టేద్దాం. చూడండి ఎంతో ఈజీగా చాలా సులభంగా ఇంట్లోనే మామిడికాయ ఊరగాయ ఎలా చేసేది అని చూశారు కదా. ఇప్పుడు నేను 3 డేస్ అప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టి 3 డేస్ పెట్టేశాను. ఈరోజు వచ్చేసి 3వ రోజు. ఈరోజు ఓపెన్ చేసి చూద్దామా దీని టెక్స్చర్ ఎలాగున్నదో చూద్దామా. దానికన్నా ముందు మాది వచ్చేసి కన్నడ ఛానల్ ఉన్నదండి, ఎందుకంటే తెలుగు కన్నడ మిక్స్ చేసి మేము ఒకే వీడియోలను పెడుతుంటే ఆ రెండు అంటే గజిబిజి అయిపోతుంది, సరిగా అర్థం కావడం లేదు అనేసి కొంతమంది మాకు అడిగారు. దానికోసమని మేము ఏం చేసామంటే ఫస్ట్ ఛానల్లోనే ఫుల్ తెలుగు అప్లోడ్ తెలుగు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము. 2వ ఛానల్ వచ్చేసి సేమ్ సుశాంతి బ్లాగ్స్ కన్నడ అండి, అందులో ఫుల్ కన్నడదే వేస్తున్నాము. సుశాంతి బ్లాగ్స్లోన తెలుగు వేస్తున్నాము, సుశాంతి బ్లాగ్స్ కన్నడలోన కన్నడ వీడియోలు వేస్తున్నాము. మీకు కన్నడ కావాలనుకుంటుంటే సుశాంతి బ్లాగ్స్ కన్నడ చూడండి, తెలుగు అన్నట్టుంటే సుశాంతి బ్లాగ్స్ చూడండి. దానికి సబ్స్క్రైబ్ చేయండి, దీనికి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇంకా మాట్లాడి వద్దండి. దీని టెక్స్చర్ వచ్చి ఎలాగున్నదో నాకు కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూస్తాను అనిపిస్తుంది. చూద్దామా. చూడండి మనము ఆయిల్ వేసాం కదా, 3 డేస్ అయిన తర్వాత ఇలాగ ఆయిల్ అన్ని బయటకు తేలుతుంది చూడండి ఇలాగ. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఊరగాయ, సూపర్గా ఉంది. దీనికి వచ్చేసి మన ఇంటి కారం గుండ వేస్తే బాగుంటుంది. మనం ఓనగా ఇంటి కోసం చేసి ఉంటాం కదా, అదే కారం గుండ వేసిన అవుతుంది. నేను అదే వేసాను, దుకాణం నుండి నేర్చుకొని తేలేదు, ఇంటి కారమే తెచ్చాను, వేసాను సారీ. చూడండి ఇప్పుడు దీని స్మెల్ వచ్చి చాలా బాగా వస్తుంది. మనం ఆవాలు మెంతులు అన్నీ వేసాము కాబట్టి ఆ స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇదే బాక్స్లో పెట్టుకోకూడదు, అంటే పెట్టవచ్చు, ఏది లేదంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఆప్షన్ ఉంది, ఈ పింగాణిది ఉంటుంది కదండి, పింగాణిదో లేదంటే గాజుదో లేదంటే ఏదైనా ప్లాస్టిక్ ఎందులైనా పెట్టుకోవచ్చు. మనకి పింగాణి కావాలని ఏం లేదు, కాకపోతే స్టీల్లో వేయకూడదండి. స్టీల్లో వేసినారంటే ఉప్పు ఉంటుంది కాబట్టి పులుపు ఉప్పు పాత్ర కొరికేస్తుంది, కన్నమైపోద్ది. స్టీల్లో మాత్రం వేయడానికి వెళ్ళకూడదు. పింగాణి ఫైబరు ప్లాస్టిక్ లేదంటే గాజు, గాజు అన్నిటికన్నా మంచిది, లేదంటే పింగాణి మంచిది. చూడండి నేను ఊరగాయ కోసం అన్నీ కొనేసి పెట్టుకున్నాను, అంటే ఇప్పుడు కాదు పోయినసారి చేసినప్పుడు. పోయినసారి తెచ్చాను కదా, 1 ఇయర్ అయిందండి తెచ్చేసి, 1 ఇయర్ అయింది. పోయినసారి చేశాను, నా చేతులు బాగలేదండి. నాకు గాజువి పింగాణి అంటే నాకు చాలా భయం, నా చేతులు పడిపోయి ఇరిగిపోతుంటాయి. దానికోసమని ఇది హ్యాండిల్ చేయడానికి నాకు చాలా భయమేస్తుంది, అందుకే చాలా కేర్ చూసుకుంటా. ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేసుకుందాం.
అలా తేలినట్టు ఉండాలి ఎందుకంటే తేలినట్టు ఉంట ఆయిల్ మనకు వచ్చేసి ఊరగాయ భూషణ రాదు ఓ చాలా రోజులు ఉంటుంది లేకపోతే భూషణ వచ్చేస్తది మన ఆయిల్ తేలినట్టు ఉంటా 1 ఇయర్ పెట్టుకున్నా కూడా మనకి ఊరగాయ అనేది చెడిపోదు స్మెల్ అయితే సూపర్ ఉన్నది నిజంగా కదా సూపర్ ఉంది మాత్రం ఇప్పుడు చూడండి సైడ్ లో కొంచెం ఆయిల్ పడవనాలి కదా దానికి మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని బ్యాక్ క్లీన్ చేసుకోవాలి అంటే తడి బట్ట తడి క్లాత్ అలాంటివి ముట్టకూడదండి చేతులు కూడా ముట్టొద్దు ఆ టిష్యూ పేపర్ తో క్లీన్ చేసేస్తే నీట్ గా ఉంటది చూడండి ఇప్పుడు ఇలా ఎక్కడైనా కొంచెం ఆయిల్ లాగా ఉన్నట్టు ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి టిష్యూ పేపర్ తో అప్పుడు నీట్ అయిపోద్ది చూడండి ఈ ఊరగాయని మనం 1 ఇయర్ స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే తడి చేయని ముట్టకుండా ఒక బట్ట మూసుకొని మూత పెట్టిసి ఉంచుకోండి లేదంటే ఇలా మూత పెట్టిసినా మనం ఏంటంటే తడి చేయితోటి ముట్టుకుంటుంటే 1 ఇయర్ మనకి గ్యారెంటీ అండి లేదంటే 1 మంత్ కూడా గ్యారెంటీ లేదు అది మన మీద డిపెండ్ అవుతుంది తడి చేయి ముట్టకపోతే 1 ఇయర్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మరవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి షేర్ చేసి మీ అభిప్రాయం ఈ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేస్తుంటే మా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం ఓకేనండి బై ఇప్పుడు మనకి నిలువ ఉండాలంటే ఇలాగ ఒక క్లాత్ మూసేస్తే మనకి ఏ గాలి ఏటెల్లదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు వస్తుంది క్లాత్ పెట్టి ఒక దారంతో టైట్ కట్టాలి ఓకే ఇఫ్ యు లైక్ ద వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై టేక్ కేర్